విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2022 ను కేంద్ర ఇంధన శాఖ మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని విశాఖలోని విద్యుత్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. బిల్ ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలోని విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న విద్యుత్ విభాగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వ్యతిరేకమంటూ విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. ఈ బిల్ రావటం వల్ల రాయితీలు పొందుతున్న వినియోగదారులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బిల్ను ఉపసంహరించుకోవాలని లేదంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. తదనంతరం వచ్చినటువంటి నివేదిక ఆధారంగా లోక్‌సభలో ప్రవేశపెట్టాలన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగుల ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ అభ్యర్థనను త్రోసిపుచ్చడమే కాకుండా గత సంవత్సర కాలం పాటు 4 డిగ్రీల చలితో 48 డిగ్రీల వెండలో రైతులు చేసిన సుదీర్ఘ మరొక స్వతంత్ర సంగ్రామం లాంటి ఉద్యమాలకి గౌరవనీయ ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని తుంగలోకి తొక్కి వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లో 1-3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలనేటువంటి ప్రధాన డిమాండ్లో సుదీర్ఘ కాలం పాటు చేసినటువంటి ఉద్యమం